సర్వాంతరగామి దేవుని స్వరము. చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఎదురైనాను, ఎంతో కష్టము వచ్చిన నిర్టోర్వమయ్యాను, ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఎదురైనాను, ఎంతో కష్టము వచ్చిన నిర్టోర్వమయ్యాను. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా, కడలే పాలైనా, అలలు ముంచి వేసిన ఆశలు అణగారేనా. బ్రతుకు నావా పగిలినా, కడలే పాలైనా, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయేనా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడేనా, ఆరోగ్యం క్షీణించేనా. ఆస్తులన్నీ పోయేనా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడేనా, ఆరోగ్యం క్షీణించిన. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. నీ మాట సాలయ్యా, నీ సూపు సాలయ్యా, నీ తోడు సాలయ్యా, నీ నీడ సాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ దినమున మన అంశము దేవుని వెంబడించుట అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నా.
అపోస్తుల కార్యములు 3:1-8 చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునుద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమోడుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వారు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగేదాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఈ వాక్యంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టిది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమునుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ప్రతిదినము అపోస్తులకు ఒక ఆచారం ఉన్నది. అదేమనగా వారు సంఘము ఆవిర్భవించిన తర్వాత ప్రతి దినము వారు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి 3 గంటల సమయంలో ఎక్కి వెళుతున్నారు అని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అపొస్తలుల కార్యము 3:1 చదువుతున్నాం. ఈ దినాల్లో కొన్ని మందిరాల్లో ప్రార్థన లేదు. ప్రార్థనకు వచ్చేవారి సంఖ్య తరిగిపోతున్నది. ప్రార్థించేవారి యొక్క ఆసక్తి తరిగిపోతున్నది. ఆదిమ అపొస్తలులకే 3 గంటల సమయంలో ప్రార్థించడం అనేది వారికి ఆవశ్యకమైనప్పుడు మామూలు వ్యక్తులమైనటువంటి మనకు మరెంత ఆవశ్యకమో దీన్ని బట్టి మనము సంఘము ముఖ్యముగా గ్రహించాలని మనవి చేస్తున్నాను. అపొస్తలుల కార్యము 12 పేతురు చెరసాలలో వేయబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయుచుండెను. పేతురు గారు యెరూషలేములో ఉన్న దేవుని సంఘానికి అతడు కాపరిగా ఉన్నాడు. ప్రారంభ దినాల్లో అతను దేవుని వాక్యమును ధారాళముగా దేవుని సువార్తను ధారాళముగా ప్రజలకు అందించినందుకు గాను పేతురుడు యోహానును పట్టుకొని చెరసాల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో సువార్త ప్రకటనకు అనేక ఆటంకాలు కలుగుచుంటే మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించబడాలని యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ ఉన్నది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని ప్రతివానికి శిక్ష విధించబడునని యేసు చెప్పి ఉన్నాడు. కనుక సువార్త ప్రకటన లేని ఎడల ప్రజలు ఎలాగ విందురు, వినని ఎడల విశ్వాసం ఎలా కలుగును, ప్రకటించని వారు పంపబడని ఎడల వారు ఎలాగ విందురని రోమాపత్రిక 10 వ్రాయబడి ఉన్న విధముగా దేవుని వాక్యము అన్య జనులకు ప్రకటించబడాలంటే సువార్తకు ద్వారములు తెరవబడాలి. నేటి దినాల్లో సువార్త అంతగా ప్రబలడం లేదు. సంఘములో ఆరాధనలు
అంతగా జరగడం లేదు. సంఘములో ప్రతిదినము ప్రార్థనలు జరగడం లేదు. ఉపవాస కూడికలు లేవు, కృతజ్ఞతా కూడికలు లేవు, బాప్తిస్మ కార్యక్రమం లేవు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం లేదు, ఆల్నైట్ ప్రేయర్లు జరగడం లేదు, సండే స్కూలు జరగడం లేదు, యవనస్తుల కూడికలు జరగడం లేదు, స్త్రీల కూడికలు జరగడం లేదు. మరలా సంఘము వెనకకు వెళ్ళిపోతున్న అనుభవంలో కనబడుచున్నది. కాబట్టి సువార్తకు ద్వారాలు తెరవబడాలి. సంఘము భూలోకంలో విస్తరించబడాలి. ప్రార్థించేవారి సంఖ్య అధికము కావాలి. ఆది మా అపోస్తుళ్ళ కాలంలో అపోస్తులను బెదిరించి చెరసాలలో వేసినప్పటికీ సువార్త బంధించబడుతుందని వారు ఆలోచించారు. కానీ రోమా ప్రభుత్వం ఆలోచించింది, కానీ ఎంత మాత్రము వారిని చెరసాలలో వేసినా, సంఖ్యలు బిగించినా, కొరడా దెబ్బలు కొట్టినా, రక్తాలు కారినా, సువార్తను మాత్రము వారు ఆటంకపరచలేకపోయారు. పేతృవ్యూహాలు ఏమని ప్రకటించారంటే, ఈ నామాన్ని గురించి మీరు ప్రకటించవద్దని వారిని హెచ్చరించినప్పుడు, మేము చావనైనా చేస్తాము కానీ ఈ నామమును మాత్రం మేము ప్రకటించక మానము అని వారు వారికి ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నారు. కనుక సువార్త ప్రకటించబడాలంటే ప్రార్థనలు జరగాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి. సంఘము పైకి లేవనెత్తబడాలంటే, ఉద్యోగము కలగాలంటే, అపోస్తలులు చేయమైతే చేశారో దానిని మనము తప్పక ఆచరించినప్పుడే సంఘము పైకెత్తబడుతుంది. ఇక్కడ పేతురు యోహాను మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు ప్రార్థించుకోవడానికి శృంగారమును దేవాలయంలోనికి ఎక్కి వెళుచున్నారు. వెళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతున్నాడు. అక్కడ బైబిల్ ఏమని చెప్పుచున్నదంటే, ప్రతిదినం 2 మనుషులు అతనిని మోసుకొని వచ్చి మోసుకొని వెళుతున్నారని వాక్యం చెప్తున్నది. పూర్వ దినాల్లో మరి యాచకుల సంఖ్య అధికంగా ఉండేది, కాబట్టి వారిని ఈ విధముగా మోసుకొచ్చి మోసుకెళ్ళేవారు. అంటే వారు అనాథలు, వారికి దిక్కు మొక్కు ఏమి లేదు. అటువంటి వారిని మరి మోయడానికి కొందరు పనివాళ్ళు ఉండేవారు, ఎవరో ఒకరు సహాయం చేసేవారు, వారికి భోజనం పెట్టడానికి ఎవరో ఒకరు సహాయం చేసేవారు. ఈ విధంగా వారు బ్రతుకు వెళ్ళమార్చేవారు. అయితే పేతురు యోహాను దేవాలయంలోనికి వారు దినదినము అనుదినము వెళ్ళుచున్న విధంగా వారు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారు. ఆ సమయంలో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ మనుష్యుడు వారిని చూచి అయ్యా అని భిక్షం అడిగినాడు. అయితే వారు సామాన్యులే అని అతడు తలంచినాడు. అందుకు వారు ఏమన్నారంటే, మా వైపు చూడుము, మా తట్టు చూడుము అని అతన్ని అడిగి ఉన్నారు. అయితే అతడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని అతడు ఆశతో కనిపెట్టినప్పుడు, వారి తట్టు అతడు చూచినప్పుడు వారంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నీవు లేచి నజరడైన యేసు నామములో నడువుమని చెప్పి వారి కుడి చేతిని పట్టుకొని వారు లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు అతని కుడి చేతిని పట్టుకొని, అనగా వారు అతని కుడి చేతిని ఎలా పట్టుకున్నారో మనం ఆలోచిద్దాం. ఇక్కడ 2 అపోస్తలులు ఉన్నారు, అక్కడ ఎదురుగా ఒక కుంటివాడు ఉన్నాడు. అపోస్తలైన పేతురు అతను కుడి చేతిని, అపోస్తలైన యోహాను అతని ఎడమ చేతిని పట్టుకున్నారని లేదు, కానీ ఇద్దరు కలిసి అతని కుడి చేతినే పట్టుకున్నారు. కుడి చేతిని పట్టుకొని అతన్ని బలముగా పైకి లేపినారు అని మనం చూస్తున్నాం. అనగా ఇద్దరు ఒక మనిషిని పట్టుకున్నప్పుడు వాడు బలముగా పైకి లేవడానికి ఆస్కారం ఉన్నది. ఒకవేళ అతడు బరువైన మనిషి అయి ఉండవచ్చును, మనము చూచినంత ఆలోచించినంత తేలికైన మనిషి కాకపోయి ఉండవచ్చును. అందుచేత ఇద్దరు కలిసి అతని కుడి చేతిని పట్టుకున్నారు.
రెండవదిగా పేతురులోను యోహానులోను పరిశుద్ధాత్మ ధారాళముగా నివసించుచున్నందున ఇద్దరు అతడు ముగ్గురు ఒకే చోట వారి చేతులు సంధించబడినప్పుడు పరిశుద్ధాత్మ బలముగా అతని మీదకి దిగి వచ్చి ఉండవచ్చును. అందుచేత అతడు వెంటనే లేచి దిగ్గున లేచి నడిచినట్లుగా గంతులు వేస్తున్నట్లుగా దేవాలయంలోనికి వెళ్ళి అటు ఇటు అతడు పరిగెత్తుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అందరూ అది చూచి శృంగారమును దేవాలయంలో ఈ మనుషుడు పరిగెత్తుతున్నట్టు చూచి ఈ మనుషుడు గంతులు వేయడం చూచి ఈ మనుషుడు ఆనందముతో కేకలు వేయటం చూచి అందరూ ఆశ్చర్యపోయినారు. అప్పుడు తర్వాత అతన్ని అడిగినారు, నీకు ఎలాగా మరి కాళ్ళు వచ్చాయి అని అడిగినప్పుడు అతడు అంటున్నాడు, ఇద్దరు మనుషులు నా యొద్దకు వచ్చారు, నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడువు అని వారు నాతో చెప్పి తమ కుడి చేతులు నాకు అందించినప్పుడు నేను లేచి ఇప్పుడు నడుస్తూ గంతులు వేస్తున్నానని చెప్తున్నాడు. యేసు నామమే వానికి ఆ శక్తినిచ్చి ఉన్నది. యేసు నామము ఈ భూలోకంలో చాలా బలమై ఉన్నది, బలమైన నామమై ఉన్నది. అపొస్తల కార్యం 4:12 ఏ నామమును మనము రక్షణ పొందలేము కానీ ఈ నామముననే అనగా ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము కానీ యేసు నామముననే రక్షణ పొందగలమని వారు ఒక్కాణించి ఉన్నారు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము, క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు అనే అర్థము, ప్రభు అనే మాటకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సావరిన్ లార్డ్ అనగా సర్వలోకమునకు అధిపతి అని దానికి అర్థం ఇచ్చుచున్నది. ఈ నామము ద్వారా అనేక బలమైన సూచిక్రియలు ఆనాడు ఆనాటి లోకములో జరిగి ఉన్నాయి. యేసు నామము ద్వారా ఇదిగో ఈ కుంటివాడు స్వస్థపరచబడి ఉన్నాడు. రెండవదిగా యేసు నామము ద్వారా మరి అపొస్తల కార్యములు 16:16 దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ స్వస్థత పొంది ఉన్నది. పౌలు సీలలు ఇరువురు ప్రతి దినము వారు ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్ళి ఆ సముద్ర తీరమునకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారు ఈ విధముగా ప్రతిదినము వెళ్ళొచ్చు వచ్చుచు ఉన్నప్పుడు త్రోవలో వారికి ఒక యవనస్తురాలు తటస్థిస్తూ వచ్చింది. ఆమె పూతోనలే దయ్యము పట్టిన స్త్రీ. ఆమె ప్రతిదినము సువార్తను ప్రకటించుచు వెళ్ళుచు వచ్చుచున్నప్పుడు వారిని చూచి ఒక దినమున దయ్యము కేకలు వేసిందంట. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును మీకు ప్రచురించువారై ఉన్నారు. చూద్దాం అపొస్తల కార్యములు 16:16 నుండి చూద్దాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతూనును దయ్యము పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలుడు మమ్మను వెంబడించి ఈ మనుషుడు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చేర్చుండు గనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చూసినారా, పౌలు సీలలో ప్రతిదినము సముద్ర తీరానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారు వెళ్ళుచు వచ్చుచున్న మార్గంలో దయ్యము పట్టినటువంటి యవనస్తురాలు వారికి ఎదురుగా వచ్చింది. అప్పుడు వారిని హేళన చేస్తున్నది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును మీకు ప్రచురించువారై ఉన్నారని చెప్పి వారిని హేళన చేస్తుండగా అప్పుడు పౌలు వ్యాకుల పడి అనగా తీవ్రముగా అతను కలవరపడి, ఓ దయ్యమా ఈమెను వదిలిపో, నజరేయుడైన యేసు నామమున ఈమెను వదిలిపో అని ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యము ఆమెను వదిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసు నామములో
దయ్యములు వదిలిపోతున్నాయి. యేసు నామములో కుంటివారు స్వస్థపరచబడుతున్నారు. ఒకసారి బాప్తిస్మిచ్ యోహాను యేసు ప్రభును గుర్చి చెరసాల్లో వేయబడిన తర్వాత యేసు క్రీస్తునకు ఒక వర్తమానం పంపించినాడు. రాబో మెస్సయావు నీవేనా, మేము ఎవరికైనా కొరకైనా కనిపెట్టాలా అని చెప్పి యేసు క్రీస్తు కొరకు కబురు పెట్టినప్పుడు అప్పుడు యేసు చెప్పినాడు, దయ్యములు పారిపోతున్నాయి, కుంటివారు స్వస్థపరచబడుతున్నారు, గుడ్డివారు స్వస్థపరచబడుతున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, ఈ వార్తను యోహానుకు చెప్పుడి అని ఆయన వారికి చెప్పి పంపించినాడు. కనుక యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచేవాడు, యేసుక్రీస్తు పాపులను రక్షించేవాడు, యేసుక్రీస్తు కుంటివారిని స్వస్థపరచేవాడు, యేసునామము స్వస్థపరచునదై ఉన్నది. అయితే ఏం జరిగింది, ఎప్పుడైతే ఈ దయ్యము ఏమైనా వదిలిపోయిందో అక్కడ బైబిల్ చెప్తుంది కొంతమంది వ్యాపారస్తులకు నష్టము కలిగి ఉన్నదని చెప్తున్నారు. ఎప్పుడైతే వారికి నష్టము కలిగిందో కొందరు ఆమె వలన లాభము సంపాదించుకొనుచున్నారు, అందుచేత వారి వ్యాపారానికి ఇక్కడ నష్టము కలిగింది. అందుచేత వారు రోమా ప్రభుత్వం వారికి వీరి మీద ఫిర్యాదు చేసినారు. రోమా ప్రభుత్వం వారు ఏం చేసినారు, అప్పుడు పౌలు సీలను పట్టుకొని చెరసాలలో వేయించి ఒకటి తక్కువ 40 దెబ్బలు వారిని కొట్టి వారి చేతులకును కాళ్ళకును బొండెలు వేసి బిగించి వారిని చెరసాలలో వేసినప్పుడు వారు ఏం చేస్తున్నారు, పౌలు సీలను మధ్యరాత్రి వేళ పాటలు పాడుచు దేవుని ప్రార్థిస్తూ ఉండగా గొప్ప భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు పగిలిపోయాయి, చెరసాల గేట్లు తెగిపోయాయి, చెరసాల గోడలు పగిలిపోయాయి, వీరి బొండెలు విడిపోయాయి. అప్పుడు చీకటిగా ఉన్నది. చెరసాల నాయకుడు దీపం వెలిగించుకొని ఖైదీలు తప్పించుకొని పారిపోయారేమో అనుకొని కత్తి తీసుకొని తన్ను తాను పొడుచుకొని పోతున్నప్పుడు పౌలు సీలు అంటున్నారు, అయ్యా నువ్వే హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం అని చెప్పి అతనికి ఆజ్ఞాపించినప్పుడు అతను వారిని చూచి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అని అడిగినప్పుడు పౌలు సీలు అంటున్నారు, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురని చెప్పి ఆ రాత్రి సమయంలోనే అతనికి సువార్తను ప్రకటించినప్పుడు తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన ఇంటి వారందరితో కూడా అతడు సువార్తను విని బాప్తీసం పొంది వారందరికీ అతడు భోజనము చేసి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆహారం పుచ్చుకున్నారు. ఆహారం పుచ్చుకున్న తర్వాత వారు బయలుదేరినారు. వెంటనే అధికారులకు తెలిసింది, మీరు శిక్ష విధించకయే రోమీయులైన మనుషులకు ఎలాగునో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు, ఇప్పుడు మీరు వారిని క్షమాపణ వేడుకొనవలసిందని చెప్పినప్పుడు అధికారులు వచ్చి అయ్యా మా తప్పు క్షమించండి అని వారిని వేడుకున్నప్పుడు అప్పుడు పౌలు చెప్తున్నాడు, మీరు విచారణ చేయకయే రోమీయుడైన నన్ను ఎందుకు కొట్టి ఉన్నారు అని వారిని అడిగినారు. అప్పుడు వారు పౌలును బతిమాలుకొని సాదరముగా సాగనంపి వారిరువురిని పూలమాలతో సత్కరించి ఊరి వెలుపలకి ఊరేగింపుతో వారిని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంతకుముందు పౌలునకు ఈ విషయము దర్శనము కలిగి ఉన్నది. ఆ దర్శనమేమనగా, ఇదిగో మాసిదోనియా వాడొకడు పౌలునకు కనబడి మాకు సహాయము చేయమని అడుగుతున్నట్లుగా పౌలు చూచినాడు. ఆ దర్శనము నెరవేర్పి ఇప్పుడు ఈ ఫిలిప్పీ పట్టణములో ఈ చెరసాల నాయకుడు అతని కుటుంబము రక్షణ పొంది బాప్తీసం పొంది ఉన్నది. ఆ దర్శనం యొక్క నెరవేర్పి లూదియా అనే స్త్రీ హృదయము తెరవబడి ప్రభువైన యేసు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించినది. నేటి దినాల్లో
చాలామంది టీవీల ద్వారా సువార్తను వింటున్నారు, కానీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేస్తున్నారు. కాబట్టి సువార్త అనగా నమ్మువారికి రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అన్నదని పౌలు చెప్పుచున్నాడు. రోమాపత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎందుకనగా నమ్మువానికి రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అన్నది అని పౌలు చెప్తున్నాడు. ఇంకా సువార్తను గురించి బైబిల్లో 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అన్నది. యూదులు ఎప్పుడు కూడా సూచిక్రియలు కావాలని అడుగుతారు, గ్రీసు దేశస్తులు ఎప్పుడు కూడా జ్ఞానము కావాలని అడుగుతారు. వీరికి తర్కశాస్త్రం బాగా తెలుసు, వీరికి ఇంకా ఖగోళ శాస్త్రం బాగా తెలుసు. గ్రీకుల నుండి మనము మరి సంతరించుకున్నదే ఈ యొక్క గాంధార శిల్పకళ. గ్రీకుల నుండి మనకు వచ్చినటువంటి కొన్ని మరి సాంప్రదాయములేమనగా గాంధార శిల్పకళ, ఖగోళ శాస్త్రము, అలాగే మరి తత్వశాస్త్రము, అలాగే తర్కశాస్త్రములు, ఇవన్నీ కూడా గ్రీకుల నుండి మనము నేర్చుకున్నాము. కావున నేడే రక్షణ దినము, యేసుక్రీస్తు యేసునామము కుంటివానికి స్వస్థత కలుగజేసి ఉన్నది. యేసునామము దయ్యము పట్టిన స్త్రీని విడుదల చేసి ఉన్నది. అంటే యేసునామము దయ్యాలను వెళ్ళగొడుతుంది, యేసునామము మరి కుంటివాళ్లను స్వస్థపరుస్తుంది, అంటే స్వస్థత కలుగజేస్తుంది. మూడవదిగా యేసునామము పాపులను రక్షిస్తుంది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినని 1 తిమోతి 1:15 పౌలు మాట్లాడుతున్నాడు. ఎలయనగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. కనుక దేవుడి మాటలను దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని మరి మీకు సమర్పించిన వారు అర్జా రేణుకా గారు, వీరు కీర్తి శేషులు అర్జా శకుంతలమ్మ గారి కుమార్తె. అర్జా శకుంతలమ్మ గారు చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియాలో మరి గవర్నర్పేటలో 60 సంవత్సరాలు ప్రభు సేవ చేసి ఫిబ్రవరి మాసంలో వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. విడువబడినటువంటి వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వారి సేవ ముఖ్యముగా కొనసాగునట్లుగా వారి సేవ నిమిత్తము ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాము. ఇప్పుడు చెప్పబడిన ఈ వాక్యము ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును ప్రకటించి ఉన్నాము. యేసు నామము ద్వారా శృంగారమును దేవాలయం కుంటివానికి స్వస్థ కలిగి ఉన్నది. యేసు నామము ద్వారా పూతోనను దయ్యము పట్టిన స్త్రీ వదిలిపోయి ఉన్నది. యేసు నామము ద్వారా పాపులు రక్షణ పొందుతున్నారు. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామును రక్షణ కలుగదు, కానీ ఈ నామునే మనం రక్షణ పొందాలని లేఖనములో చెప్పడుండగా విరుచున్న ప్రతి ఒక్కరికి రక్షణ, స్వస్థత, అలాగే మారు మనసు పశ్చాత్తాపము అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని దరిద్రాభివృద్ధి చేయవలసిందిగా, ప్రార్థనాచారాల వారిని దీవించవలసిందిగా యేసు పరిశుద్ధమైన ప్రార్థించి మనవులన్నీ అడిగి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను గ్రహించిన సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము టీవీ ప్రేక్షకుల వారి కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, సాతాను క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అందరికీ.